విశాఖ జిల్లా పార్వాడ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో గ్రామ వాలంటీర్ల కార్డ్ లిస్టులను సుమారు 274 మందికి అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి కోటేశ్వరరావు, పార్వాడ తహసీల్దార్ గంగాధర్, ఎంపీఓ కరుణకుమారి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా గౌరవ ఎంపీ గారు చెప్పినట్లుగా తలదీపిక లో ఎంత వైపు మీకు ప్రపర్లు ఉంటాయి, అదే ప్రపర్లు మీకు పెద్ద షీట్ లో ఇవ్వడం జరుగుతుంది. వాటన్నిటిని నింపి అంటే సర్వే చేయాలి. మనం సర్వే చేసేటప్పుడు ఏం చేయాలి, నవరత్నాలు పూర్తిగా తెలుసుకుని ఉండాలి. ఏ నవరత్నంలో ఉన్నటువంటి రత్నం మనం ఇస్తున్నాము, ఆ ప్రోగ్రామ్ సంబంధించినటువంటి గైడెన్స్ మొత్తం తెలుసుకోవాల్సిన కోరాను. ట్రైనింగ్ అయ్యారు, ఇంకా ట్రైనింగ్ అయినా కానీ డౌట్గా సందేహంగా లేకపోతే వినకుండా అర్థం కాకుండా ఉన్నవాళ్ళు కూడా కొంతమంది అధికారులు ఇక్కడ ఉన్నారు కనుక వాళ్ళు కూడా అడగచ్చు. లేకపోయినట్లయితే నేరుగా ఆఫీస్కి వచ్చేసి ఆ అధికారితో మీరు పూర్తి వివరాలు తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. అంతేగాని ఏమి తెలియకుండా ఒక గ్రామానికి వెళ్ళి ప్రజలను పరిచయం చేసుకున్నా కానీ అందుకుంటున్నటువంటి అనేక మంది గ్రామ వాలంటీర్లు అందరూ కూడా నన్ను కొంతమంది చూసే ఉంటారు, ఎవరైనా ఆబ్సెంట్ అయితే చూస్తున్నారు. కారణం ఏంటంటే వీళ్ళందరూ కూడా ఒక్కొక్కటి 2 రోజులు బ్యాచింగ్ వైజ్ గా 2 రోజులు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మన ప్రభుత్వం నిర్దేశించినటువంటి నవరత్నాలు ప్రోగ్రాంలు ఏ విధంగా ప్రజల ముందుకు తీసుకుపోవాలి, అదేవిధంగా లబ్ధిదారులు ప్రజలే కనుక వాళ్ళకి మీరు ఏ విధంగా సేవ చేయాలన్నది మీ కార్యక్రమ ద్వారా ట్రైనింగ్ ఇచ్చినటువంటి డిఓటీ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అని ముందు వాళ్ళకు తెలియజేయాలి. వాళ్ళు వేరే రూపంలో తెలుసుకొని మీకు చెప్పే విధంగా కాదు, మీ నోటి ద్వారా వాళ్ళకి పథకాల తెలియమని కాదు, వాళ్ళకి తెలుసు మీకన్నా ఎక్కువగా తెలుసు. ఎందుకంటే మీ ద్వారా మీ నోటి ద్వారా ఈ డిపార్ట్మెంట్ లో ఈ పథకం ఇస్తున్నారని వాళ్ళకి తెలియజేయాలి. అదే మనం ప్రజాప్రతినిధికి ఇచ్చినటువంటి గౌరవం అన్నమాట. అప్పుడు వారి సమక్షంలో ఏ గ్రామంలో ఏ కుటుంబానికి మనం ఏ వర్తిత చేస్తామన్నది వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఒక లిస్టులు ఉంటాయి, ఏ కుటుంబానికి ఇచ్చారు అని ముందు వాళ్ళకు తెలియజేయాలి. వాళ్ళు వేరే రూపంలో తెలుసుకొని మీకు చెప్పే విధంగా కాదు, మీ నోటి ద్వారా వాళ్ళకి పథకాలు తెలియమని కాదు, వాళ్ళకి తెలుసు మీకన్నా ఎక్కువగా తెలుసు. ఎందుకంటే మీ ద్వారా మీ నోటి ద్వారా ఈ డిపార్ట్మెంట్ లో ఈ పథకం ఇస్తున్నారని వాళ్ళకి తెలియజేయాలి. అదే మనం ప్రజాప్రతినిధికి ఇచ్చినటువంటి గౌరవం అన్నమాట. అప్పుడు వారి సమక్షంలో ఏ గ్రామంలో ఏ కుటుంబానికి మనం ఏ వర్తిత చేస్తామన్నది వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఒక లిస్టులు ఉంటాయి,